हाय गाइस वेलकम बैक टू अनदर वीडियो वीडियो 21 वोल्ट कॉर्डलेस ड्रिल मशीन रिव्यू चयबोना अंड इध जेपीटी वाल कॉर्डलेस ड्रिल मशीन हाइलाइट इधर ब्रशलेस डीसी मोटर मैं चैनल चूस लास्ट इयर नीन मशीन रिव्यू अच्छे पोस्टा इध सेम मशीन सेम ब्रांड बट एंटे डीसी मोटर तो रन अंड इपड़े अपडेटेड वर्षन एंटे ब्रशलेस मोटर अन्ट निजा चाल हई आरपीएम वस्तु दीन साउंड विनि इधे डीसी मोटर साउंड विनि మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది జెన్యూన్ మిషన్ అన్నమాట చెప్పాలంటే ఇది నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అన్బాక్స్ చేశాను అప్పటి నుంచి వరకు స్టిల్ వర్కింగ్ బ్యాటరీస్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు నాకైతే సూపర్ వర్క్ అవుతుంది అండ్ ఇప్పుడు జెన్యూన్ యూస్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఆల్రెడీ లాస్ట్ 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను పై పైన అప్పటికే నాకు చాలా ఇంప్రెషన్ అయితే చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది అండ్ అందుకే వీడియో స్టార్ట్ చేశాను ఎనీవే ఈ వీడియోలో ఈ దీన్ని అయితే పూర్తిగా టెస్ట్ చేద్దాం రండి బాక్స్ అయితే ఇదే అన్నమాట దీన్ని ఒక బ్రీఫ్ కేస్ డిజైన్ చేశారు నిజంగా క్రేజీగా ఉంది డిజైన్ కూడాని లాస్ట్ జనరేషన్ కూడా సేమ్ బట్ ఇది ఇంకా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ తో అయితే ఉంది బాక్స్ అయితేని అండ్ ఇప్పుడు దీని తొందరగా అన్బాక్స్ చేసి లోపల ఏమేం కంటెంట్స్ వస్తాయో చూపెడతాను బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట లైక్ ఆపరేటింగ్ గైడ్ వారంటీ కార్డ్ లాంటివి అండ్ ఒక గిఫ్ట్ వాచర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బాక్స్ లో చూసుకుంటే మన ప్యాకింగ్ అయితే చూడండి ఎంత నీట్ గా అలైన్మెంట్ అయిచ్చిందో ఇందులో 2 లిథియం బ్యాటరీస్ ఒక బ్యాటరీ చార్జర్ ఇక్కడ బ్యాటరీ చార్జర్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాటరీ చార్జర్ వచ్చి 21 వోల్ట్ 1 యాంప్ అవుట్పుట్ వచ్చే చార్జర్ అన్నమాట దీంతో మన 2 లిథియం బ్యాటరీస్ ని ప్రాపర్ గా చార్జ్ చేయొచ్చు అండ్ ఈ బ్యాటరీ మీద ఇది ఎంత ఏహెచ్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు మాక్సిమం 1.5 టు 2 యాంప్స్ ఉంటది అంతే దాని నుంచి ఎక్కువ ఉండదు అండ్ ఇది మెషిన్ అన్నమాట ఒకసారి మెషిన్ క్వాలిటీ అయితే చూడండి ఎంత క్రేజీగా ఉందో అండ్ ఇక్కడ బ్యాటరీని అయితే ఇలా ఇన్సర్ట్ చేసాడు మే లోపలికి అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ కూడా వస్తుంది బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉన్నదని అండ్ ఇక్కడ మనం డ్రిల్ మెషిన్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఒక బటన్ అయితే కనబడుతుంది కదా ఇది రివర్స్ ఫార్వర్డ్ ఆపరేట్ చేయడానికి మెషిన్ ని అండ్ దాని కింద ట్రిగర్ అయితే కనబడుతుంది లైక్ మెషిన్ ఆపరేట్ చేయడానికి అండ్ మొత్తం సింపుల్ ఓవర్ వ్యూ ఉందన్నమాట అండ్ పైన టార్క్ లెవెల్స్ అయితే ఉన్నాయి సో గైస్ ఇప్పుడు ఈ మెషిన్ మనం పూర్తిగా టెస్ట్ చేద్దాం అసలు ఎలాంటి కంటెంట్స్ మీద హోల్ వేయగలదు అసలు దీని పూర్తి కెపబిలిటీ ఏంటన్నది మీకు ఈ వీడియో చూపెడతాను హైలైట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ చెక్కకు మనం ఎటువంటి రేంజ్ అయితే వాడడం అవసరం లేదు జస్ట్ దీన్ని ఈ డైరెక్షన్తో అయితే ఆపరేట్ అవుతుంది చూడండి ఒకసారి మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో తీసుకొచ్చి మళ్ళీ నొక్కోమంటే మళ్ళీ చెక్ టైట్ అయిపోద్ది అనమాట అలా సింపుల్గా టైట్ అవుతుంది చెక్ అన్న చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు 5 mm బిట్ అయితే తీసుకుని నేనైతే దీనికి ఇన్స్టాల్ చేస్తాను చూడండి బిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూపెడుతున్నాను జస్ట్ ఒక చేతితో ఇలా బిట్ని పెట్టేసుకుని టైట్ చేయండి ఇది ఎప్పుడైతే ఇలా పట్టుకుంటుందో అప్పుడు టైట్ అయిపోద్ది ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టుకుని టైట్ చేయాలి ఇప్పుడు ఈ వుడ్ మీద అయితే హోల్ వేసి చూపెడుతున్నాను ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి హోల్ అయితే లేదు చూడండి గైస్ చూసారు కదా ఈ వుడెన్ బ్లాక్ మీద హోల్స్ అయితే చాలా ఈజీగా వేసింది ఇది 5 mm బిట్ అన్నమాట అండ్ మంచి డ్రిల్ బిట్స్ వాడితే మంచి రిజల్ట్ కంపల్సరీ వస్తుంది నాకు ఈ 2 హోల్స్ చాలా ప్రాపర్గా పడిపోయినాయి ప్రాజెక్ట్లో పీవీసీ షీట్ అయితే వాడతాం ఇప్పుడు ఈ షీట్కి అయితే హోల్ వేసి చూపెడతాను హుడ్ కేసింది ఇప్పుడు దీనికి పెద్ద మ్యాటర్ కాదు చూడండి ఎంత ప్రాపర్ హోల్స్ అయితే పడ్డాయో నాకైతే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత ఈజీగా హోల్స్ చేస్తుందో ఇప్పుడు బిట్ సైజ్ అయితే పెంచి చూపెడతాను మన సెట్లో ఉన్న టాప్ బిట్ అయితే వేస్తున్నాను 6.5 mm బిట్ ఇది దీన్ని టైట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే చాలా హై ఆర్పిఎంలో తిరుగుతుంది అనమాట చేయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ నో ప్రాబ్లం సేమ్ మళ్ళీ వుడ్కి కూడా హోల్ వేస్తాను చూడండి ఇక్కడ ఎటువంటి హోల్ లేదు పర్ఫెక్ట్ యా సేమ్ పీవీసీ షీట్ కూడా ప్రాపర్గా హోల్ వేస్తుందో లేదో చూపెడతాను చూసారా పీవీసీ షీట్ చాలా ఈజీ అన్నమాట ఆర్పిఎం తగ్గ హోల్ అయితే ఉందన్నమాట చాలా ఫ్రీక్వెంట్గా పడిపోతుంది అసలు ఎటువంటి ప్రెషర్ అప్లై చేయవలసిన లేదు మిషన్ ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తుంటే హోల్ అయితే అప్లై అవుతుంది అన్నమాట చూడండి ఎంత నీట్గా పడుతుంది హోల్ అన్నది ఇక్కడ చూడండి ఇవి కోన్ బిట్స్ అంటారు ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ హోల్ వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ బిట్ని ఇన్స్టాల్ చేసి పీవీసీ షీట్కి అయితే వేస్తాను చూడండి ఎంత పెద్ద హోల్ వేసిందో సేమ్ అలాగే వుడ్కి కూడా వేయచ్చు బట్ ఇలాంటి సింగిల్ లేయర్ వుడ్ అయితే ఉండాలి ఇలాంటి సింగిల్ లేయర్ వుడ్ అయితే ఉండాలి ఇలాంటి పెద్దదానికైతే హోల్ పడదు అనమాట ఇలా కోన్ షేప్లో పడద్దు హోల్ అన్నది అందుకే దానికి వేయలేం అండ్ మెషిన్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే హీట్ కూడా అవుతలేదు అనమాట అస్సలు హీట్ అవుతలేదు ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఉందన్నమాట ఎప్పుడైతే ట్రిగర్ ప్రెస్ చేస్తాం ఫ్యాన్ నుంచి అయితే ఎయిర్ వచ్చి మోటార్ ఫ్రీక్వెంట్గా కూల్ అయిపోతుంది బిఎల్డిసి మోటర్ చూడండి ఒకసారి దీని నుంచి వచ్చిన ఎయిర్ సౌండ్ కూడా మీకు వినపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఈ మెటల్ షీట్ అయితే ఉంది సార్ చూడండి దీని థిక్నెస్ ఈ మెటల్ షీట్ కూడా హోల్ వేసి పెడతాను దీనికంటే ఎక్కువ థిక్నెస్ ఉన్నది లేదు
యా మెటల్ షీట్ కూడా ప్రాపర్గా హోల్ పడుతుంది. జస్ట్ చాలా తక్కువది, పర్లేదు. ఒక మంచి గేజ్ వరకు హోల్ కూడా మెటల్కి కూడా ప్రాపర్గా వేసేస్తుంది. ఇలాంటి జిప్సమ్ స్క్రూస్ని కూడా ప్రాపర్గా వేయచ్చు అనమాట, వుడ్కి కానీ మెటల్కి కానీ ప్రాపర్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎటువంటి ఇష్యూ అయితే ఉండలేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి మళ్ళీ ఎంత స్మూత్గా వెళ్ళిందో. అండ్ ఇది నార్మల్ వుడ్ అయితే కాదు, చాలా స్ట్రాంగ్ వుడ్ ఇది, అల్లటప్ప వుడ్ అనుకోకండి. సేమ్ మళ్ళీ మనం మిషన్ డైరెక్షన్ మార్చేసి మనం యాంటీ క్లాక్ వైజ్లో దిగి స్క్రూస్ కూడా రిమూవ్ చేయొచ్చు. చూడండి ఈ రెండు ఎలా లాక్ అయిపోయినాయో, మనం అలా కూడా లాక్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇదే స్క్రూస్ని మనం పీవీసీ మీద కూడా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. చూసారా మొత్తం ఎంత ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయినాయో. ఈ పీవీసీ మీద మొత్తం మెటల్ షీట్ని ఈజీగా పట్టేసుకుంటుంది అనమాట. టార్క్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. 1 నుంచి 25 వరకు పాయింట్స్ అది ఇచ్చారు టార్క్ని అడ్జస్ట్ చేయడానికి. మనం ఫస్ట్ పాయింట్లో పెట్టామంటే ఏదైనా డెలికేటెడ్ స్క్రూస్ని కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట. మనం దానికి మించి ప్రెజర్ ఎక్కువ వెళ్ళకుండా ట్రిప్ అయిపోతూ ఉంటుంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సో గైస్ చూసారు కదా, టెస్టింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట, ప్రాపర్గా వర్క్ అవుతుంది. మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో బిఎల్డిసి మోటార్ ఉండడం వల్ల చాలా హై స్పీడ్ అయితే వస్తుంది అనమాట. మనం ఈ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ టార్క్ మనకి అర్థమైపోతుంది అనమాట చేతిలో, అంత ఫాస్ట్గా రన్ అవుతుంది మిషన్ అన్నది. దీనికి ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఈజీగా పాసిబుల్ అవుతుంది, లైక్ మెటల్ మీద హోల్ వేస్తుంది, మెటల్ మీద స్క్రూ వేస్తుంది, వుడ్ మీద హోల్ వేస్తుంది, వుడ్ మీద స్క్రూ వేస్తుంది. మొత్తం ఆల్ టెరెన్స్లో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది చెప్పాలంటే. మరీ హై గేజ్ మెటల్ మీద అయితే హోల్ వేయడం కష్టం, ఎందుకంటే పెద్ద పెద్ద డ్రిల్ మిషన్స్ చాలా టైం తీసుకుంటాయి. 1.5 mm 1 mm వరకు మెటల్ షీట్ మీద ఈజీగా హోల్ వేస్తుంది. అండ్ వుడ్స్ అయితే ఎటువంటి వుడ్ అయినా పర్లేదు, ప్లైవుడ్ అయినా ఏ వుడ్ అయినా హోల్ ఈజీగా వేస్తుంది, స్క్రూస్ కూడా అది ఈజీగా వేస్తుంది. ఎవరైతే కార్డ్లెస్ మిషన్ మంచిది కావాలనుకుంటారో దీన్ని మీరు కంపల్సరీ రికమెండ్ చేస్తాను మీ అందరికీ. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బిఎల్డిసి మోటార్తో వర్క్ అవుతుంది. బిఎల్డిసి మోటార్ అడ్వాంటేజ్ ఏంటి బ్రో అని అడిగితే, బిఎల్డిసి మోటార్ అనేది నార్మల్ డిసి మోటార్లా కాదు. నార్మల్ డిసి మోటార్లో బ్రషెస్ అని ఉంటాయి, అవి అరిగిపోయి అంటే మోటార్ లైఫ్ అయిపోయినట్టే. బట్ ఇందులో మోటార్ లైఫ్ అయిపోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే ఇందులో బ్రషెస్ అయితే ఉండవు. బిఎల్డిసి మోటార్ అంటేనే అదే బ్రష్లెస్ మోటార్ అంటారు, లోపల కార్బన్ బ్రషెస్ లేకుండా వర్క్ అవుతుంది అనమాట. అందుకే దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఇదే. దీని రేట్ ఎంత, దీని కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఆ ప్రైస్ నచ్చిందంటే కంపల్సరీ దీన్ని సజెస్ట్ చేస్తాను మీకు. లేదు మాకు అంత బడ్జెట్ లేదనుకుంటే మీరు ఈ మిషన్ అయినా తీసుకోవచ్చు. ఇది నార్మల్ మిషన్ అనమాట, సేమ్ స్పెక్స్, బట్ ఇందులో హ్యామరింగ్ ఫీచర్ ఉంది. అండ్ ఇది నార్మల్ డీసీ మోటార్తో రన్ అవుతుంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సూపర్ వర్క్ అవుతుంది. మనకి 2 బ్యాటరీస్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బ్యాటరీ డ్రైన్ అయిపోయిందంటే నెక్స్ట్ బ్యాటరీతో మనం వాడుకోవచ్చు. అండ్ దీన్ని ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి ఇచ్చిన ఛార్జర్ని ఈ పైన ఉన్న పోర్ట్లో పెట్టేసి మన బోర్డులో పెట్టేసామంటే ఛార్జర్ మీద మనకి ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ ఇండికేషన్ ఎప్పుడైతే రెడ్ నుంచి గ్రీన్ మారిపోతుందో అప్పుడు బ్యాటరీ అన్నది ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టు. ఒక 1 to 1.5 అవర్లో ఈజీగా ఛార్జ్ అయిపోతుంది బ్యాటరీ కూడాని. ఎవరైనా ఈ మిషన్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జేపీటీ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ దగ్గర కార్డ్లెస్ మిషన్స్ కానీ కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ లాంటి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్ ఉంటాను. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అందరికీ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.